హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో నేను చేస్తున్నది అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా ఉపయోగపడిందండి. డెలివరీస్ అయిన తర్వాత నా జుట్టు బాగా ఊడిపోయింది, పలుచబడిపోయింది, సన్నగా అయిపోయింది. ఏం చేయాలో, ఏ ఆయిల్ వాడాలో, అసలు ఏ హెయిర్ ఫాల్ షాంపూస్ వాడాలో కూడా నాకైతే అర్థం కాలేదు. చిన్నపిల్లలు అవటంతో హెయిర్ కేర్ చేయడానికి ఏమీ టైం అనేది అసలు కుదిరేదే కాదు. అయినా సరే మార్కెట్లో హెయిర్ ఫాల్ షాంపూస్ కానీ హెయిర్ గ్రోత్ ఆయిల్స్ ఏమైతే వస్తున్నాయో వాటిలో చాలా వరకు నేను వాడానండి, బట్ నో యూజ్. అయితే ఊడిపోయిన జుట్టుని రోజు చూసుకునేదాన్ని. ఆ జుట్టుని అటు జుట్టుకునే వాళ్ళు మా ఎల్లమ్మట అయితే వచ్చేవాళ్ళు అండి, జుట్టు ఉంటే ఇంటికి రమ్ముతారా అని. వాళ్ళకైతే అమ్మలేనక అటు వాటిని పడేయలేక రోజు చూసుకునేదాన్ని. అనుకోకుండా ఒకరోజు ఆ ఊడిపోయిన జుట్టుతో అయితే ఒక సొగరం అనేది చేపించాను. ఆ సొగరం వీడియోని మనం ఇప్పుడైతే చూద్దామండి. హాయ్ అండి, ఇదిగోండి నా జుట్టు. నా జుట్టు నేను సొగరం కట్టించాను. ఏం చిన్నగా ఉందనుకుంటున్నారా? చిన్నగా కాదండి, చాలా పెద్దగానే ఉంది. ఇదిగోండి దువ్వెనతో ఎంత చూడండి, ఇది ఒక దువ్వెన. మీ ఇంట్లో కూడా అందరి ఇళ్ళలో దువ్వెనలు ఉంటాయి కదా, దువ్వెనలో కొలుచుకోండి. ఇదిగోండి రెండు మూడు దువ్వెనలు పడుగు ఉంటుందండి నా జుట్టు. ఈ సొగరమే మూడు దువ్వెనలు పడుగు అంటే ఎప్పుడు వేసుకోలేదు. వేసుకోకుండా నేను ఇప్పుడు చూపించేటువంటి హెయిర్ ప్యాక్ తో నా జుట్టు అనేది మరలా పెరగటం స్టార్ట్ చేశాను. చూడండి, నా ఛానల్ ఫస్ట్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. పెరగటం స్టార్ట్ అయిందని చెప్పి జడ చూపించాను అనుకోకండి. వీడియో కోసమే నేనైతే ఇప్పుడు జుట్టు అనేది ఓడతీసి మరీ మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. చూడండి, అక్కడ కింద వచ్చిన వెంట్రుకలన్నీ నాకు కొత్తగా వచ్చినవి. నేను ఈ హెయిర్ ప్యాక్ అనేది వారానికి ఒక్కసారి వాడటం వల్ల నా జుట్టు పొడవు చూడండి, మీరు పొడవు చూసుకోవచ్చు. ఆ చిన్న చిన్నగా పక్కల వెంట వచ్చిన ఆ హెయిర్ మొత్తం నాకు ఈ ప్యాక్ వల్ల కొత్తగా వచ్చినవేను. కొత్తగా గ్రోనప్ అయిన హెయిర్ మాత్రమేనండి. ఈ వీడియో కోసమే నేను ఇంకా హెయిర్ ఓడదీసి మరీ పర్టికులర్గా తీసి మరీ చూపిస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నా జుట్టు పెరగదనుకున్న, లావ్ అవ్వదనుకున్న, అసలు కొత్త హెయిర్ రాదు అని కూడా అనుకున్నానండి. కానీ ఎప్పుడైతే ఈ హెయిర్ ప్యాక్ని నేనైతే వాడటం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా జుట్టు విత్తిన్ రెండు మూడు ప్యాక్స్ వేసిన దగ్గర నుంచి నాకైతే కొంత అనేది గ్రో అప్ అనేది కనిపించింది. కాబట్టి నాకు కొంతవరకు ఇంకా పెరిగిన తర్వాత నేను వీడియో చేసి చెప్దామని ఆగాను. అయితే కానీ ఒకరోజు నా జుట్టు పెరగదు, కనీసం వారంలో కూడా ఒక అరగంట టైం స్పెండ్ చేయలేనా అని నిర్ణయించుకుని నేను ఈ హెయిర్ ప్యాక్ని తయారు చేసుకున్నాను. నాకైతే చాలా బాగా ఉపయోగపడింది. కొత్త వెంట్రుకలు కూడా వచ్చాయి. మీరు ఇంతకుముందు చూపించిన వీడియోలో అయితే మీరు గమనించి ఉంటారు. అయితే ఈ హెయిర్ ప్యాక్ కోసం మనకి చక్కగా మన ఇళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ మాత్రమే చాలండి. వీటి కోసం ఏమన్నా పెద్ద పెద్దవి ఏవో కొనుక్కొచ్చి చేసి చేయాల్సినంత అవసరం అయితే లేదు. అయితే మనం ఈ హెయిర్ ప్యాక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక నైట్ మొత్తం, అంటే ఇప్పుడు తలకి ఇండివిజువల్గా పెరుగు పెడతారు, మెంతులు ప్యాక్ పెడతారు, కొంతమంది బియ్యం వడ్చిన నీళ్ళతో జుట్టును కడుక్కుంటారు, అలా చేస్తారు కదా. కానీ ఈ వీడియోలో మొత్తం అనేది మనం ప్యాక్గా మాత్రమే తయారు చేస్తాము. దానికోసం పెరుగులో మెంతులు బియ్యం వేసి నైట్ మొత్తం నానబెట్టాము. ఎర్లీ మార్నింగ్ దాన్ని గ్రైండ్ చేసుకోవటానికి దానిలో మందారమాకు, మందార పువ్వు, గోరింటాకు, కరివేపాకు వేసి పెద్ద ఉల్లిపాయని రెడ్ కలర్లో ఉన్నది మాత్రమే ప్రిఫర్ చేయాలి. పెద్ద ఉల్లిపాయ అంటే పెద్ద సైజులో ఉన్నవి తీసుకుంటే హెయిర్కి పనిచేయదండి, ఇంకా అధికంగా ఊడిపోతాయి. చిన్నగా ఉన్నవి రెడ్ కలర్లో ఉన్నవి మాత్రమే తీసుకుని మనం వాటిని అన్నిటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న దాన్ని మన జుట్టుకి అప్లై చేసుకోవాలండి. జుట్టును ఊడదీసి ప్రతి పొర పొరకి రాసుకోవాలి, బాగా స్కల్కి అంటుపోవాలి. ఈ ప్యాక్ ఏదైతే ఉందో జుట్టుకి పై పైన రాసుకుంటాం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కల్కి పట్టే విధంగా మనం జుట్టుకి వెడలు తీసుకుంటూ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత జుట్టు కుదురులకి ఏదైతే పట్టిద్దో మనకు తెలిసిద్దండి అంటిందా అంటలేదా అని. ఎందుకంటే అంటింది అనుకోండి మన పైన స్కల్ చక్కగా తడితడిగా ఉంటుంది. అది పైనుంచి కింద వరకు జుట్టు మొత్తానికి బాగా రాసేసుకుని చూపించిన విధంగా ముడిపెట్టుకుని ఇంకా మిగిలిన ఉన్న ప్యాక్ని తల పైన మొత్తానికి కవర్ అయ్యే విధంగా జుట్టు కనిపించకుండా మొత్తం గ్రీన్ కలర్లో అయిపోయే విధంగా మీరు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం ఏ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా సరే అట్లీస్ట్ 30 to 40 minutes మాత్రమే మన తలపైన ఉండాలండి. 40 నిమిషాల కన్నా ఎక్కువగా ఉందా జుట్టు ఇంకా ఎక్కువ ఊడిపోయింది అంటే దాని టైం అనేది 30 to 40 minutes మధ్యలోనే మనం దాన్ని వాష్ చేసేసుకోవాలి.
వాష్ చేసేటప్పుడు వేడి వేడి నీళ్ళు అనేది అసలు తలపైన పొయ్యకూడదు. చన్నీళ్ళు అయితే కొంతవరకు మంచిదే, కానీ మనం అసలు చన్నీళ్ళు తల పట్టలేం కదా, కాబట్టి గోరువెచ్చని నీళ్ళని తీసుకుని ముందుగా ఆ హెయిర్ ప్యాక్ మొత్తం పోయే విధంగా నీట్గా కడుక్కోవాలి, కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత మీరు కుంకుడుకాయలు వాడేవాళ్ళు అయితే అసలు ఇంకా బ్రహ్మాండం. కుంకుడుకాయలు వాడితే జుట్టు చివర్ల చిట్లిపోవటం అనేది కూడా తగ్గిపోతుంది. మనం కుంకుడుకాయలు ఈ రోజుల్లో వాడలేని వారు షాంపూస్ ఉంటాయి కదా, వాటర్లో కలుపుకుని లో కండిషనర్ కలిగిన షాంపూలు మాత్రమే ప్రిఫర్ చేసి వాటర్లో కలుపుకుని హెడ్ బాత్ అనేది చేసేసేయండి. చేసేస్తే చాలు, ఈ ప్యాక్ అనేది వాడటం వల్ల మన జుట్టు కొత్త జుట్టు అనేది మొలుస్తాయి. ప్రూఫ్ నా హెయిరే, నేనే వాడాను, నేనే చెప్తున్నాను. జుట్టు చాలా సిల్కీగా ఉంటాయి. మనం గోరిన తగ్గు కూడా వేస్తాం కదా, వైట్ హెయిర్ ఏదన్నా ఉన్నా ముందు రెడ్ కలర్లోకి, తర్వాత మనం కంటిన్యూస్గా మంచిగా హెయిర్ ఫాల్ అవని ఆయిల్స్ అనేది వాడటం వల్ల అది హెయిర్ మొత్తం బ్లాక్గా కూడా కన్వర్ట్ అయిపోతుంది. మా ఛానల్లో మీరు చూడొచ్చు, నేను 2 డేస్ బ్యాకే పోస్ట్ చేశానండి హెయిర్కి సంబంధించిన ఆయిల్, నేను వాడుతున్న ఆయిల్ని కూడా పోస్ట్ చేశాను. మీరు కూడా ఆ ఆయిల్ని ఇంట్లో తయారు చేసుకొని చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ ఆయిల్ వాడటం వల్ల మనం పెట్టిన ఈ ప్యాక్ వల్ల మన జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ ప్యాక్ వల్ల జుట్టు ఊడిపోదు, జుట్టు త్వరగా తెల్లబడదు, జుట్టు పలచబడదు, కొత్త జుట్టు వస్తాయి, చుండ్రు పోతుంది, జుట్టు నల్లగా నిగనిగలాడుతాయి, చాలా సిల్కీగా ఉంటుంది, చిక్కు కూడా పడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో హెయిర్ ప్యాక్ గురించి చెప్తాను. బాయ్ బాయ్.